గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో రెడ్డి సంఘం నూతన భవనంలో సత్యనారాయణ వ్రతంతో పాటు న్యాయవచన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు మద్దుల రాజిరెడ్డి, గడ్డమి శ్రీకాంత్ రెడ్డి, చక్రధర్ రెడ్డి, లింగారెడ్డి, ఎల్ఆర్రెడ్డి, పోస్ట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ మమ అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారిక సాంద్రమాణ ప్రభవాది సత్యా సంవత్సరాణం మధ్య స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరస్య దక్షిణాయనే కార్యంలో నాగంపేట గ్రామంలో ఈ రెడ్డి సంఘ భవన అని అనుకునేటువంటి వాళ్ళకు కూడా అయ్యా మీ అందరి బాధ్యతలు తీసుకొని అక్కడ అయ్యగారు పైన కూర్చున్నారు. మీ అందరి బాధ్యతలతో కింద ఉన్నటువంటి అనివాసితానాం సర్వే భక్త జనానాం సబంధువర్గాణాం వర్తమాన కాలత్రయేషు ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపారాయ స్వాహా, ఓం మధ్యే మధ్యే స్వారోణకం సమర్పయామి, అమృతాపిఠా నమసి ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ పాదౌ ప్రక్షాళయామి, గండూష ఆగమనీయం సమర్పయామి. మూడు ప్రదక్షిణాలు చేయాలి. ఇటు మొక్కం చేయి అక్కడ నిలబడి యాగం చేయకు. నాగంపేట గ్రామంలో రెడ్డి సంఘం ఈరోజు మేము ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రెడ్డి సంఘం జిల్లా బాడీ మరియు మండల బాడీ అందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞులమై ఉంటాం. అంజన్న గారు ఉద్యమం జిల్లా అధ్యక్షుడు గారు మా సంఘాన్ని చూశారు, మాకు కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాను. నాగంపేట మండలం నాగంపేట గ్రామంలో పండగ వాతావరణం చూసి మేమందరము ఎంతో సంతోషిస్తున్నాం. ముఖ్యంగా గ్రామాధ్యక్షుడు రాజడన్న గారికి మమ్మల్ని ఇంత మంచి పండగ వాతావరణం మనం ఇన్వైట్ చేసినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రెడ్డి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఈ నాగంపేట రెడ్డి బంధువులందరికీ ముఖ్యంగా వీళ్ళందరికీ ఇంత పెద్ద రెడ్డి సంఘం కట్టడానికి అభినందనలు తెలియజేస్తూ
నిజంగా చూస్తే కూడా ఇక్కడ ప్రతి రెడ్డి బిడ్డది కూడా వేరే గ్రామంలో కూడా సిటీల కన్నా ఎక్కువ ఫంక్షనల్ కనబడుతుంది. దీనికి అన్నగారు అడిగినట్టు 100% మా రెడ్డి జిల్లా సంక్షేమ సంఘం తరఫున అన్ని విధాల మేము సహాయ సహకారం అందిస్తామని మీ అందరి ముందు హామీ ఇస్తూ ఇంతటి మంచి డెవలప్మెంట్ చేసినందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేమందరం చూసిన సంతోషం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్స్.